హాయ్ అండి, ఈరోజు వీడియోలో మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అన్నమాట. ఎప్పటి నుంచి అడుగుతున్నారు కటోరీ బ్లౌజ్ని నా స్టైల్లో చూపించమని. లోపల కప్స్ పెట్టి మరీ చూపిస్తున్నాను, చూడండి ఎంత బాగా వచ్చిందో చూడండి. ఎలా నిలబడిపోతుంది అనమాట మనం బ్లౌజ్ వేసుకున్న తర్వాత, చాలా బాగా వస్తుంది. చెస్ట్ దగ్గర లూజ్ రావడాలు అవి ఏమి ఉండవు. మనకి ఒక చిన్న ఫార్ములా ఉంటుంది ఫ్రంట్ పార్ట్ కోసం, అదొక్కటే మీరు గుర్తుపెట్టుకున్నాను సరిపోతుంది. వెనకాల రౌండ్గా ఇప్పుడు క్లాత్ ఇలా మీకు కనిపిస్తుంది, కానీ బ్లౌజ్ వేసుకున్న తర్వాత చాలా బాగా వస్తుందండి. వీళ్ళు నా దగ్గర చాలా బ్లౌజులు కుట్టించుకున్నారు, సో నాకు తప్ప ఇంకెవ్వరికి ఇవ్వరన్నమాట కటోరీ బ్లౌజెస్ వీళ్ళన్నీ కూడా. సో వీళ్ళు వచ్చినప్పుడు ఖచ్చితంగా పెడతాను మీకు. ఇప్పుడు వచ్చేసి నేను 1 మీటరు లైనింగ్ క్లాత్ని తీసుకుని తడిపేసుకుని ఆరబెట్టుకున్నాను. తర్వాత ఈ బ్లౌజ్ కూడా నేను కుట్టిన బ్లౌజేనండి, నా బ్లౌజ్ నాకే ఆది బ్లౌజ్ కింద ఇచ్చారనమాట. ఇది బ్లౌజ్ కటింగ్ ఉంది మన ఛానల్లో ఆల్రెడీ, చూడండి. ఇది మనకి ఇక్కడ ఇంపార్టెంట్, ఈ షేప్ అనేది చాలా ఇంపార్టెంట్. లూజ్ కానీ కొంచెం ఎక్కువ అయిందనుకోండి, కప్పు లూజ్ అయిపోతుంది చెస్ట్, అదే తక్కువ ఉంటే టైట్ అయిపోతుంది అనమాట. కరెక్ట్గా రావాలంటే మనకి చెస్ట్ని బట్టి ఎంత పెట్టుకోవాలి ఏంటనే చెప్తాను. ఫస్ట్ వచ్చేసి హ్యాండ్స్కి వచ్చేద్దాము. హ్యాండ్స్ కోసం అయితే ఇక్కడ బాగా క్రాస్ వచ్చేసినాయి. అలా అని చెప్పేసి మనకి క్లాత్ అనేది వేస్ట్ అవ్వదు, ఉక్స్ పట్టికి కాజా పట్టికి దేనికైనా వాడుకోవచ్చు అనమాట. ఇలా నీట్గా కట్ చేసేయండి. తర్వాత వచ్చేసి మన హ్యాండ్స్కి వచ్చేద్దాం ఫస్ట్, ఓకేనా. వీళ్ళకి హ్యాండ్స్ అనేవి పొడిగి ఇష్టపడరు అనమాట, కొంచెం మరీ తక్కువగానే ఇష్టపడతారు, లూజ్ ఎక్కువ. వీళ్ళ బాడీ ఎలా ఉంటుందంటే హ్యాండ్ బాగా లావుగా ఉంటుంది. మామూలుగా స్ట్రక్చర్ అది మనకి బాడీ పార్ట్ అంతా బాగానే ఉంటుంది, కానీ హ్యాండ్ ఒకటే లావుగా ఉంటుంది అనమాట. ఇప్పుడు వచ్చేసి మనకి ఆర్మ్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకుందాం, ఓకేనా. పైన షోల్డర్ కుట్టు తగ్గించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో చెక్ చేయండి. ఇది వచ్చేసి డీప్ నెక్ బ్లౌజ్ అండి. ఆర్మ్ లూజ్కి 1 ఇంచ్ కప్పితే చెస్ట్ లూజ్ వస్తుందన్నమాట. పైన షోల్డర్ కుట్టు తగ్గించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు 7.7. డీప్ నెక్ బ్లౌజ్ కాబట్టి ఆర్మ్ లూజ్కి 1 ఇంచ్ కప్పితే చెస్ట్ లూజ్ వస్తుంది. 7.7కి 1 ఇంచ్ కప్పితే 8.7. 8.7 అనేది ఈ బ్లౌజ్ కూడా చెస్ట్ అనమాట, అదొక విషయం మీరు బాగా గుర్తుపెట్టుకోండి. 8.7 అనేది గుర్తుపెట్టుకోండి, ఓకేనా. నేను చెప్తాను దాని గురించి. 8.7 ఎగస్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు అయిపోయింది ఇది. తర్వాత మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా, హైట్ ఎంత ఉందో చెక్ చేసుకోండి. బ్యాక్ పార్ట్లో మెయిన్ డాట్ ఉంటుంది కదా, దాన్ని పట్టేసుకుని హైట్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇలా పట్టేసుకుని ఇలా స్ట్రైట్గా చూసేసుకోండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు స్ట్రైట్గా చూసుకోండి. ఇక్కడ మనకి ఖర్చు ఎంత కావాలో అంతే వదిలేయండి, వీళ్ళకు మరీ ఎక్కువ హైట్ ఇష్టపడరు అందుకుని. కింద మనకి ఖర్చు ఎంత ఉందో అంత వదిలేసుకుని అక్కడి నుంచి హైట్కి పైన షోల్డర్ కావాల్సినంత ఖర్చు ఎంత ఉందో ఖర్చుకి కూడా మార్కింగ్ వేసేసుకోవాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. పైన షోల్డర్ దగ్గర చూడండి, ఇక్కడ నుంచి పైన షోల్డర్ దగ్గర ఒక మార్కింగ్, ఎగస్ట్రా ఖర్చు కోసం 1/2 ఇంచు. మళ్ళీ స్ట్రైట్గా లైన్ వేసేయండి. తర్వాత వచ్చేసి వీపుని సగం కింద మనకి ఫోల్డ్ చేసుకుని మార్కింగ్ వేసుకుంటే నెక్ డీప్ అనేది తెలిసిపోతుంది అనమాట. ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి. వీళ్ళకి నెక్ అనేది బ్రాడ్గా కావాలి, షోల్డర్ అనేది చిన్నగా కావాలన్నమాట ఈ కస్టమర్కి. సో మనం ఎంతైతే 8.7కి మార్కింగ్ వేసామో చెస్ట్ లూజ్ కోసం, అదే మార్కింగ్ పైన కూడా వేసుకుంటే ఒక బాక్స్ లాగా రెడీ అయిపోతుంది. ఎగస్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు అంతే అయిపోయింది. ఇప్పుడు స్ట్రైట్గా ఇలా లైన్ వేసేసేయండి. ఇక్కడ కూడా అంతే, ఇక్కడ కూడా స్ట్రైట్గా లైన్ వేసేయండి. ఇప్పుడు నెక్ విడ్త్ వచ్చేసి మనకి మొత్తానికి ఫుల్ షోల్డర్ 5.5 అండి వీళ్ళది, అయితే నెక్ 2.5 కన్నా కొంచెం తక్కువ తీసుకోవాలి. యాక్చువల్గా ఈ సైజు వాళ్ళకి అంటే వీళ్ళకి ఎంత, 8.7 కదా చెస్ట్ అనేది, 8.7 x 4 చేస్తే 34 సైజ్ అనమాట. 34.8 అంటే 35 సైజు. 2½ తీసుకుంటాం కదా, 2½ కన్నా కొంచెం ఎక్కువ తీసుకోవాలన్నమాట, ఎందుకంటే నెక్ ఎక్కువ కావాలి కదా. సో మిగతాది షోల్డర్ దగ్గర కొంచెం తగ్గించుకోవాలి, అందుకునే ఫుల్ షోల్డర్ 5.5 తీసుకోవాలి. వీళ్ళకి కింద 3 ఇంచులు తీసుకుంటున్నాను నెక్ దగ్గర, పైన వచ్చేసి 2½ కన్నా కొంచెం ఎక్కువ తీసుకున్నాను, 2½ కన్నా కొంచెం తక్కువ. ఇలా స్ట్రైట్గా లైన్ వేసేసుకుని మళ్ళీ ఇలాగా లైన్ వేసుకుని రౌండ్ నెక్ వీళ్ళకి, ఓకేనా. ఇలాగ రౌండ్ నెక్ అనేది తీసుకోవాలి. ఇలా క్రాస్గా మార్కింగ్ వేసుకుని కర్వ్ స్కేల్ తోటి 2½ కన్నా కొంచెం ఎక్కువ, దగ్గర దగ్గర 2½కి దగ్గరలో ఉంది, అంతే తప్ప 2½ తీసుకోలేదు. కర్వ్ స్కేల్ తీసుకుని నీట్గా కర్వ్ అనేది తిప్పేసుకోండి. ఇలాగ అయిపోయింది చూడండి, ఇలా మార్కింగ్ వేసుకోండి. ఇక్కడ కూడా మనం కరెక్ట్గా 5½కి మార్కింగ్ వేసుకుంటే స్ట్రైట్గా లైన్ వస్తుంది. చంకడవన 6 ఇంచులు తీసుకోండి, చంకడవన అనేది 6 ఇంచులు తీసుకోవాలి. ఇలా స్ట్రైట్గా లైన్ వేసేయండి. లైన్ వేసుకున్న తర్వాత కార్నర్ దగ్గర 1½కి మార్కింగ్ వేసుకోండి. మార్కింగ్ వేసుకుని కర్వ్ స్కేల్ తీసుకుని నీట్గా కర్వ్ తిప్పేసేయండి. షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు కూడా వదిలేయండి.
ఇలా కరుసుకెళ్ళి నీట్గా తిప్పేసుకుని గీత కింద నుంచి కొలుచుకోండి ఎంత వచ్చింది ఏంటి అనేది ఇలాగా. సో మనకి 7.7 అనేది కరెక్ట్గా మ్యాచ్ అయిపోయిందండి. తర్వాత వచ్చేసి మనం ఇలాగ చూసేసుకుని ఇలా నీట్గా చూసుకుని కాజా పట్టి వదిలి సుక్సు పట్టి వరకు 31.5 అంటే 31 అంటే ఏంటంటే 8 ఇంచులు కన్నా కొంచెం తక్కువ. డాట్ కోసం 1 ఇంచు కప్పితే 9 ఇంచులు కన్నా కొంచెం తక్కువ. పాతకు 9 ఇంకా కాంట్ చూపిస్తాను 4 ఫోల్డింగ్ చేసేసి. ఇదిగోండి పాతక్వ 9కి మార్కింగ్ వేసుకుని సగం కింద ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకోవాలి. అంటే సేమ్ చెస్ట్ లూజు వీళ్ళకి ఆర్మ్ లూజు సమానంగా వచ్చేసింది, నడుము లూజు చెస్ట్ లూజ్ సమానంగా వచ్చింది. మార్కింగ్ వేసుకున్న తర్వాత అటు 1/2 ఇంచ్ ఇటు 1/2 ఇంచ్ హైట్ వచ్చేసి 3.5 ఇంచులు 4 ఇంచుల వరకు తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు డాట్ కోసం. ఇలా నీట్గా మార్కింగ్ వేసేసుకోండి ఇక్కడ కూడా అంతే. ఇది అయిపోయిన తర్వాత చిన్న చిన్న టక్స్ పెట్టేసుకోండి ఇక్కడ. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోవాలి. చూడండి ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నానో అలాగా ఇలా నీట్గా రౌండ్ అనేది నీట్గా రావాలన్నమాట. ఇలాగ చూడండి ఇక్కడ కూడా అంతే. ఇలా నీట్గా మార్కింగ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి. చూడండి ఎలాగైతే మార్కింగ్ వేసానో అలాగా. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. ఇది అయిపోయిన తర్వాత ఇది వచ్చేసి కటోరీ బ్లౌజ్ కదా, డబల్ కటోరీ అయినా సింగిల్ కటోరీ అయినా. అంటే డబల్ కటోరీ అంటే బ్రా టైప్ అనమాట, అది మనకి ఇంకా రాలేదు. స్టార్టింగ్లో నాకు వచ్చినాయి కానీ ఈ మధ్యన ఇవ్వట్లేదు. వాళ్ళు ప్రిన్సెస్ కట్ పెట్టించుకుంటున్నారండి, వాళ్ళకి బాగుందంట ప్రిన్సెస్ కట్ నా స్టైల్లో కట్ చేసి కుడితే. ఇంకా డబల్ కటోరీ అనేసి ఇదే వాడారనమాట. స్టార్టింగ్లో మనకి పాత వీడియోస్ ఉన్నాయి 1 ఇయర్ బ్యాక్, ఇప్పుడు వాళ్ళంతా కూడా ప్రిన్సెస్ కట్టే పెట్టుకుంటున్నారు. సో బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా, ఫ్రంట్ పార్ట్ 4 ఫోల్డ్ ఫ్రంట్ పార్ట్ అనేది తర్వాత కట్ చేసుకోవాలి. ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేస్తాను, 4 ఫోల్డింగ్ చేసేసుకుని కింద ఖర్చు కోసం ఒక మనకి 1/2 ఇంచ్ వదిలేయాలి. వదిలేసిన తర్వాత మనం తీసుకున్న హైట్ చూడండి, హైట్ అనేది మార్కింగ్ వేసుకోండి. హైట్ మార్కింగ్ వేసుకుని ఆర్మ్ లూజ్ ఎంత వచ్చింది 7.7 కదా, 7వ నెంబర్ కాబట్టి మనం ఏం చేయాలంటే 3 ఇంచులు చంకడౌన్ తీసుకుంటే సరిపోతుంది. 3 ఇంచులు అనేది చంకడౌన్ తీసుకోవాలి. 3 ఇంచులు చంకడౌన్ తీసుకుని ఎల్ స్కేల్ సహాయంతో మళ్ళీ స్ట్రైట్గా లైన్ వేసేయండి. అంతే ఇంకేం లేదు. ఇలా క్రాస్గా చూసుకుని మనకి ఎంత వచ్చింది 7.7 కదా, క్రాస్గా 7.7కి మార్కింగ్ వేసుకోవాలి. ఇలాగా చూడండి. తర్వాత మన ఆర్మ్ లూజ్ స్ట్రైట్గా చూసుకుని దాంట్లో సగానికి మార్కింగ్ వేసుకుని షోల్డర్ దగ్గర 1 ఇంచు ఈ క్రాస్గా మనకి 7వ నెంబర్ కాబట్టి 1.5 ఇంచు తోటి ఇలా క్రాస్గా మార్కింగ్ వేసుకుని కరువు స్కేల్ తోటి నీట్గా కరువు తిప్పేసుకోవాలి. నేను చాలా వీడియోస్లో చెప్పాను హ్యాండ్స్ కటింగ్ అదే మెథడ్ అనమాట, ఇంకేం చేంజ్ ఉండదు, చాలా బాగుంది ఇలా నీట్గా. తర్వాత వచ్చేసి ఈ ప్లస్ గుర్తుంది కదా, మనకి స్ట్రైట్గా కరువు తిరిగిన చోట 1/2 ఇంచ్ లోతు తీసుకోవాలన్నమాట. దానికంటే ముందు నేనైతే హ్యాండ్ లూజ్కి మార్కింగ్ వేసేసుకుంటున్నాను ఇలా ఎగస్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోవాలి. నేను చెప్తానండి ఫ్రంట్ లూత్ ఎలా తీసుకోవాలి ఏంటి అనేది. ఇలా నీట్గా కట్ చేసేయండి, ఇక చిన్న టక్ ఇచ్చేసేయండి. తర్వాత 2 లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని ఒక్క ఇక్కడ ప్రెస్ గుర్తు దగ్గర 1/2 ఇంచ్ చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఇక్కడ ఏంటంటే ఇక్కడ చూడండి, ఇక్కడ 1/2 ఇంచు మార్కింగు చంక వైపు నుంచి 1 ఇంచు అంతే. దీన్ని కూడా మంచిగా షేప్ అనేది ఇచ్చేసేయండి, ఇలాగ షేప్ ఇచ్చేయాలి. లేదక్క మేము కర్వ్ స్కిల్తో వాడతామంటే కర్వ్ స్కిల్ కూడా వాడుకోవచ్చు అన్నమాట, ఏదైనా ఒకటే మెథడు. ఇలా నీట్గా మార్కింగ్ వేసేసుకోండి, ఇక్కడ 1 మార్కింగ్ ఇక్కడ 1 మార్కింగ్ అయిపోయింది. తర్వాత వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ కదా, డైరెక్ట్గా కట్ చేయకూడదండి, మనకి సరిపోదన్నమాట. ఎందుకంటే మనకి కటోరీ ప్లేస్ అనేది కట్ చేసి కుడతాం, అందుకుని ఖర్చులు కావాలి కాబట్టి ఖచ్చితంగా మీరు
పేపర్ కటింగ్ అయితే చేసుకోవాలి. పేపర్ కటింగ్ చేసుకుంటేనే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. సో దీన్ని ఏం చేయాలంటే ఫస్ట్ వచ్చేసి ఒక ఏదైనా ఒక పేపర్ చాలు, డబల్ ఫోల్డింగ్ అని ఏం అవసరం లేదు, ఏదైనా ఒక పేపర్ ఉండి. నేనైతే సైడ్ జాయింట్ అనేది ఆ వైపు పెట్టుకున్నాను నాకు వీలుగా ఉండేటట్టు. మనకి హుక్స్ పట్టి కాజా పట్టి అంటే ఫ్రంట్ పార్ట్లో హుక్స్ పట్టి కాజా పట్టి వస్తుంది, బ్యాక్ పార్ట్లో వీపు పార్ట్ అనమాట, అది నాకు ఆపోజిట్లో పెట్టాను. ఇలా పెట్టుకుని నీట్గా చూడండి, ఇలా నీట్గా మార్కింగ్ వేసేసుకోవాలి వీపు పార్ట్ దగ్గర ప్రతి చోట. ఇంకా మనకి బ్యాక్ పార్ట్తో పని లేదండి, పక్కన పెట్టేయచ్చు. ఓన్లీ హైట్ అంటే మనకి మొత్తం కూడా మార్కింగ్, చెస్ట్ మార్కింగ్ కోసమే బ్యాక్ పార్ట్ తోటి మార్కింగ్ వేసుకుంటాం అన్నమాట. ఇలా స్ట్రైట్గా లైన్ వేసేసేయండి. ఇదిగోండి ఇలా నీట్గా పెట్టేసుకుని ఇక స్ట్రైట్గా ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ హైటు అవన్నీ కూడా చెక్ చేసుకుందాం. ఓకేనా, ఫస్ట్ వచ్చేసి నెక్ డీప్ ఎంత ఉందో తెలుసుకోవాలంటే బాడీ మీదకి వెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా పెట్టుకోవాలి. బాడీ మీదకి వెళ్ళిన తర్వాత బ్లౌజ్ అనేది ఎలా ఉంటుందో అలాగా ఉక్సులు పెట్టేసుకుని నెక్ డీప్ దగ్గర అడ్డంగా ఒక స్కేల్ పెట్టుకోవాలి, అప్పుడు మనకి కరెక్ట్గా వస్తుంది. చూడండి ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసుకోండి. నెక్ డీప్ ఎంత వచ్చిందో షోల్డర్కి మధ్య నుంచి కొలవాలండి, నెక్ దగ్గర నుంచి కొలవకండి. నెక్కి మనం స్లోప్ ఇస్తాం కదా, మళ్ళీ తక్కువ అనిపిస్తుంది అనమాట. అందుకని నెక్ పక్క నుంచి అలా పక్క నుంచి కొలుచుకోవాలన్నమాట, షోల్డర్కి మధ్యలో అనుకోండి. ఇలా చూసుకుంటే నాకు 6.5 వచ్చింది, అయితే ఒక 2 గీతలు ఎక్కువ కలుపుకుంటాను, 6.7 పెట్టుకుంటాను. ఎందుకంటే నెక్ దగ్గర నేను లైట్గా స్లోప్ ఇస్తాను, లేకపోతే ఆ 2 గీతలు కూడా ఎక్కువ పెట్టుకోకపోతే నెక్ అనేది చిన్నగా అయిపోతుంది అనమాట. సో నేనైతే పై నుంచి 6.7కి మార్కింగ్ వేసుకున్నానండి. ఖర్చులు అన్నీ కూడా దీంట్లోనే అనమాట, ఇంకేం లేదు అన్నీ దీంట్లోనే. ఇప్పుడు ఇలాగా నీట్గా మార్కింగ్ వేసుకోండి రౌండ్ అనేది. ఇది అయిపోయిందండి. తర్వాత ఉక్స్ పట్టి కాజా పట్టి కింద నుంచి 2 ఉక్స్కి నెక్ దగ్గర నుంచి పట్టుకుని కింద నుంచి 2 ఉక్స్కి మార్కింగ్ వేసుకుంటే సరిపోతుంది కరెక్ట్గా. ఫ్రంట్ పార్ట్ హైట్ ఒకసారి చెక్ చేసుకోండి, ఫ్రంట్ పార్ట్ హైట్ అనేది ఎంత ఉందండి. పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి స్ట్రేట్గా చూసుకోవాలి, పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి స్ట్రేట్గా మెయిన్ డాట్ ఖర్చులతో కలిపి నాకు 11.5 దాకా వచ్చింది. ఓకేనా, 11.5కి ఒక మార్కింగ్ వేసేసుకుందాం. పైన షోల్డర్ కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని ఇక ఇలా నీట్గా చూసుకుంటే సరిపోతుంది. అన్నీ ఇందులోనే ఉంటాయండి ఖర్చులు, అన్నీ కూడా దీంట్లోనే. స్ట్రేట్గా లైన్ వేసేసేయండి. వేసిన తర్వాత నేను ఒక చిన్న టిప్ అయితే చెప్తాను మీకు, చెస్ట్లో 6వ భాగము మనం కటోరీ బ్లౌజ్కి కింద తీసుకోవాలన్నమాట. చెస్ట్లో 6వ భాగం మనకి చెస్ట్లో ఉంటుంది కదా, 35 కదా, 35లో చెస్ట్లో 6వ భాగం 5.8 అంటే మనకి 6 ఇంచెస్ తీసుకోవాలి రౌండ్ ఫిగర్ ఖర్చులు అన్నీ కలిపి. ఓకేనా, అంటే మనకి ఉక్సు పట్టి దగ్గర ఉన్న మనకి ఉక్సు పట్టి కాజా పట్టి ఖర్చు కావాలి కదా, అది వదిలేసుకుని 6 ఇంచులకి మార్కింగ్ వేసుకుంటే సరిపోతుంది మీకు. ఇలా 6 ఇంచులకి మార్కింగ్ వేసుకుని నెక్ రౌండ్ దగ్గర పైకి 1.5 ఇంచ్కి మార్కింగ్ వేసుకుని అక్కడి నుంచి రౌండ్ తిప్పుకోవాలి. తర్వాత ఉక్సు పట్టి దగ్గర నుంచి 2.5 డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ 1.1 ఇంచ్ తీసుకోవాలి. ఉక్సు పట్టి దగ్గర నుంచి 2.5 డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ 1.1 ఇంచ్. నార్మల్గా మనకి బ్లౌజ్కి ఎలా ఇస్తామో అదే, ఇంకేం లేదండి. డాట్కి డాట్కి మధ్యన మాకు నా హ్యాండ్ అడ్డొచ్చేసింది, నేను చెప్తున్నాను కదా అలాగే చేయండి. ఉక్సు పట్టి దగ్గర నుంచి 2.5కి డాట్కి అక్కడి నుంచి డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ 1.1 ఇంచు. సో మనకి 6 ఇంచులు రావాలి కదా, వచ్చింది చూసారా కరెక్ట్గా. కటోరీ సైజ్ అనేది 6 ఇంచులు రావాలన్నమాట. ఈ బ్లౌజ్ నేను కుట్టిన బ్లౌజే కదా, నేను చూపిస్తాను చూడండి రెడీ అయిన తర్వాత. ఇక్కడ నుంచి ఉక్సు పట్టి దగ్గర నుంచి లేదా కాజా పట్టి కుట్టు దగ్గర నుంచి చూస్తే 6 ఇంచులు అంతే ఉండాలన్నమాట. ఎక్కువ అయిపోయింది అనుకోండి లూజ్ వచ్చేసి చెస్ట్ లూజ్ వచ్చేసి జారిపోతుంది అనమాట. ఇక్కడ ఈ ప్రాబ్లం, సైజ్ జాయింట్ మాత్రం ఇప్పుడు అప్పుడు చేయకండి. ఇలా ఉంటుందండి కటోరీ కటింగ్ అంటే, మనకి చెంక దగ్గర 1/2 ఇంచ్ లోతు అనేది తీసేసుకోవాలి, అంటే నార్మల్గా బ్లౌజ్కి ఎలా ఉంటుందో అలా. సైజ్ జాయింట్ కూడా కొంచెం చూసుకుని చేసుకోవాలండి, ఎక్కువ తక్కువ అయిందంటే ఇబ్బంది పడాలి. సో ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోవాలి. కటోరీ బ్లౌజ్ అనగా నేను చాలా భయపడేది అనమాట ఫస్ట్లో కస్టమర్ వచ్చినప్పుడు, అంటే వీళ్ళు మాత్రమే కుట్టించుకుంటారు నాకు రాదని పంపించేశానండి. మళ్ళీ వాళ్ళే నాకు కొంచెం ఫ్రీ అయిన తర్వాత, ఇంకా నేను కొంచెం బాగానే మాట్లాడతాను కదా, అయితే నాకు చిన్నపిల్లలతోటి అలా కుట్టడం చూసి మాట తీరు అవన్నీ నచ్చి నేర్చుకో బ్లౌజులు ఎవరు అనరు కదా కస్టమర్ నేర్చుకోమని, నేర్చుకో నేను ప్లెయిన్ బ్లౌజ్ ఇస్తాను ఒకటి కుట్టిద్దుగానే అని అన్నారనమాట. చాలా పేపర్ కటింగ్ చేసి 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 నేర్చుకున్నాను ఫైనల్గా అయితే. తర్వాత ఒక బ్లౌజ్ వాళ్ళే ఇచ్చారు కుట్టమని, బాగా కుదిరిందన్నారు. తర్వాత ఇంకా ఫినిషింగ్ అవన్నీ కూడా ఇంకా
చిన్న చిన్న టిప్స్ అనేవి నేర్చుకున్నానండి కటోరీ దాంట్లో. ఇంకా అప్పుడు బాగా పర్ఫెక్ట్ అయిపోయాను అనమాట. ఇంకా వాళ్ళు ఏంటంటే నెక్స్ట్ టైం ఈ కస్టమర్ ఒక్కరే కటోరీ బౌల్స్ పెట్టించుకుంటారు, మిగతా ఇద్దరు ఉన్నారండి డబుల్ కటోరీ సింగిల్ కటోరీ కూడా పెట్టించుకునే వాళ్ళు. ఒకసారి ప్రిన్సెస్ కట్ కుట్టించానమాట, అది చాలా బాగా నచ్చిందంట. ఇంకా ఈ కటోరీ బ్లౌజులు ఆపేసి ఇంకా అన్నీ కూడా ప్రిన్సెస్ కట్టే కుట్టించుకుంటున్నారు, అందుకనే మనకి డబుల్ కటోరీ బ్రా కటింగ్ అవి రావట్లేదు, స్టార్టింగ్లో బాగా వచ్చాయి. ఇవి కస్టమర్ ఒక్కరే ఇలా పెట్టించుకుంటారండి. ఇంకా మిగతా ఇద్దరు ఉన్నారు, వాళ్ళిద్దరూ కూడా ప్రిన్సెస్ కట్టే, బ్యాక్ ఓపెన్ ఓవర్ డీపు అన్నీ కూడా అంతే. సో ఇప్పుడు ఇది అయిపోయింది కదా, ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ ఎక్కడెక్కడ ఎగస్ట్రా ఖర్చులు తీసుకోవాలి చెప్తాను. ఫస్ట్ ఇది చంకండి, సైడ్ జాయింట్ కొంచెం ఎక్కువ తీసుకోండి, మనం పేపర్ మీద ఎక్కువ తీసుకోలేదు. ఇక్కడ కూడా అంతే, ఇక్కడ కూడా అంతే. ఇక్కడ మనం జాయిన్ చేయాల్సింది ఇది కాబట్టి మన పాదం ఇంచ్ అంతా ఎక్కువ తీసుకున్నాను. ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకున్నాను సైడ్కి, సైడ్ జాయింట్ వైపు మనం ఎప్పుడు ఎక్కువే తీసుకుంటాం కదా, సేమ్ అన్నమాట. ఇది మెయిన్ ఇంపార్టెంట్, చాలామందికి క్రాస్ కటింగ్ స్ట్రేట్ కటింగ్ అంటారు కదా, ఇది క్రాస్ కటింగ్ అండి. లోపలున్న పార్ట్ మాత్రమే క్రాస్గా ఇవ్వాలి, ఓకేనా? ఎక్కడ వీలైతే అక్కడ చూడండి, క్రాస్కి ఇవ్వాలి. క్లాత్ అనేది బాగా సేవ్ చేసుకోవాలి మనం, ఖచ్చితంగా 1 మీటర్ ఉండాలి కటోరీ బ్లౌజ్కి. ఇక్కడ చూడండి, ఇది క్రాస్ కటింగ్ వస్తుంది ఇక్కడ ఇలా నీట్గా ఇలాగా. ఇలా నీట్గా మార్కింగ్ వేసేసుకోండి. మనకి ఇక్కడ నేను వేస్తున్న మార్కింగ్ వైపుకి కొంచెం ఎక్కువ కట్ చేసుకోవాలన్నమాట, అక్కడ జాయింట్ వస్తుంది. ఇది క్రాస్ కటింగ్ అండి, నేను అందుకునే క్రాస్గా వేసాను. స్ట్రేట్ కటింగ్ అయితే స్ట్రేట్గా వేసుకుంటే సరిపోతుంది. ఇలా నీట్గా నెక్క దగ్గర కూడా మార్కింగ్ వేసేసుకోండి. ఇలాగా మార్కింగ్ వేసుకోవాలి, డాట్ హైటు విడ్త్ అన్నీ కూడా. సో ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత మనకి ఇక్కడ మన వైపుకి అంటే కర్వు తిరిగిన చోట కొంచెం ఎక్కువ పెట్టుకోవాలన్నమాట. ఇలా పెట్టుకుంటాం వల్ల మనకి మళ్ళీ కట్ చేసి జాయిన్ చేస్తాం కదా ఖర్చులు వచ్చినట్టు, మరి ఎక్కువ పెట్టుకోకండి, మళ్ళీ లూజ్ అయిపోతుంది చెస్ట్ దగ్గర. ఫస్ట్లో చాలా కష్టంగా ఉంటుందండి, చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఒకసారి మీరు నేర్చుకున్నారంటే సరిపోతుంది, నేను అలాగే నేర్చుకున్నాను. ఒక పాత బ్లౌజ్ కుట్టాను వేరే వేస్ట్ పీస్ తోటి, తర్వాత ఇంకా కస్టమర్ బ్లౌజులు నన్ను అర్థం చేసుకుని వాళ్ళు ఒక ప్లెయిన్ బ్లౌజ్ ఇస్తే వాళ్ళకి బాగా కుదిరిందంట. ఇంకా ప్రిన్సెస్ అన్నీ నా దగ్గరే కుట్టించుకుంటున్నారు, కానీ లాస్ట్ వచ్చేసరికి ఇంకా ప్రిన్సెస్ కట్లోకి దిగిపోయారు అందరు కూడా. మీ ఒక్క కస్టమర్ మాత్రమే కటోరీ బ్లౌజ్ కుట్టించుకుంటారు. ఇక్కడ చిన్న టక్ పెట్టేసేయండి, ఇక్కడ చిన్న టక్ పెట్టేసేయండి, అడుగు భాగంలో ఒక మార్కింగ్ వేసేసుకోండి ఇలాగ అంతే. ఖచ్చితంగా 1 మీటర్ లైనింగ్ ఉండాలండి, కొంచెం ఎక్కువే పడుతుంది కటోరీ బ్లౌజ్కి, ఓకేనా? ఎక్కువే తీసుకోవాలన్నమాట, తక్కువ తీసుకుంటే అతుకులతో అయితే మాత్రం ఫినిషింగ్ నీట్గా రాదు. తర్వాత వచ్చేసి ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి. ఇక్కడ మనకి ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్, ఇది కూడా చెస్ట్ దగ్గర పార్ట్ కాదు సైడ్ జాయింట్ పార్ట్ అన్నమాట. ఇక్కడ నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలాగ, ఇక్కడ కూడా అంతే. ఇక్కడ కొంచెం ఎగస్ట్రా పెట్టుకుని కట్ చేసుకోండి, ఎగస్ట్రా కూడా అవసరం లేదు, మనం ఆల్రెడీ పేపర్ మీద కన్నా ఎక్కువే పెట్టాం కాబట్టి. ఇప్పుడు మిగిలిన క్లాత్ షేప్ బెల్ట్ చూసారా, మనం అంత జాగ్రత్తగా కట్ చేసినా కూడా మనకి మిగిలిన చూసారా, ఈ కూర ఉన్న క్లాత్ని తీసేసుకుంటాను, బెస్ట్ అన్నమాట, మనకి నడుము పట్టి ఎదగడానికి ఈజీగా ఉంటుంది. ఇక్కడ కూడా అంతే, ఇలా కట్ చేసేయండి కూర ఉన్న క్లాత్ని. ఇప్పుడు మన దగ్గర ఉన్న క్లాత్తో షేప్ బెల్ట్ అనేది కటింగ్ చేసుకోవాలి చూడండి ఇలాగా, ఇలా నీట్గా అయితే మనకైతే అవ్వదండి, షేప్ బెల్ట్ అయితే రెడీ అవ్వదు. వేరే పీస్ తీసుకుందాం ఏమైనా మిగిలిన పీస్ ఉంటే. ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టుకుని సైడ్ జాయింట్ ఎంత ఉందో ముందు చూసుకోవాలన్నమాట. అది చూసుకోకపోతే మనకి సైడ్ జాయింట్ ఎక్కువ తక్కువ వచ్చేస్తుంది, అప్పుడు బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ పోతుందండి. సో ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఇప్పుడు చూడండి ఎంత వచ్చింది అంటే, వీళ్ళకి చెస్ట్ అని తక్కువ ఉంది కాబట్టి బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ బాగా పైకి ఉందన్నమాట. ఒక పావు ఇంచు పైకి వదిలేస్తే మనకి 3 మీద 2 గీతల దాకా వచ్చింది సైడ్ జాయింట్. ఇది సరిపోదు మనకి, ఇంకొకటి తీసుకుందాం క్లాత్ ఏదైనా. కష్టమే దీంతో షేప్ బెల్ట్
ఇక్కడ ఉంది మనకి క్లాత్, ఒక లేయర్ మాత్రమే వస్తుంది. ఇంకొక లేయర్ వేరే క్లాత్ అయినా తీసుకోవచ్చు, గ్రీన్ కలర్లో ఉన్న క్లాత్ని. లేదనుకుంటే మనకి ఏమన్నా క్లాత్లు ఉంటే జాయిన్ చేసుకుని లోపల వేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ అయితే స్ట్రైట్గా మార్కింగ్ వేసుకుని ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేస్తే మనకు పొడుగ్గా ఒక క్లాత్ వచ్చేస్తుంది. చూడండి, ఇలా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేయాలి. నాకు ఈ టిప్స్ అన్ని పాటించడం వల్ల ఒక్కసారికే వచ్చేసిందండి నాకు కటోరి బ్లౌజు. అదొక విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. నేను ఎక్కువ కష్టపడలేదు, బయటకు అస్సలంటే అస్సలు వెళ్ళలేదు. ఫస్ట్ నుంచి నేను చెప్తానే ఉన్నాను కదా యూట్యూబ్లో చూసి నేర్చుకున్నానని. ఇదైతే మాత్రం మొత్తం కూడా హిందీ ఛానల్స్ చూసి నేర్చుకున్నాను అనమాట. వాళ్ళు ఎక్కువ వేసుకుంటారు మన తెలుగు వాళ్ళకన్నా, మొత్తం హిందీ ఛానల్సే. వాళ్ళ భాష భావము వాళ్ళకి అర్థం కాకపోయినా వాళ్ళు ఏం చెప్తున్నారో నేను అర్థం చేసుకోగలిగాను అనమాట. ఈ ఆరో భాగం అన్నా చూసారా, అది కూడా హిందీ ఛానల్ చెప్పిన వాళ్ళే. చెస్ట్ దగ్గర ఇంత ఉంటే ఆరో భాగం తీసుకుంటే మనకు కరెక్ట్గా వస్తుంది షేప్ అనేది కూడా వాళ్ళే చెప్పారనమాట యూట్యూబ్ ఛానల్స్లో. ఏ ఛానల్ అనేది నాకు గుర్తులేదండి, ఎప్పుడో నేర్చుకున్నాను కాబట్టి. మొత్తం మీద నాకు ఏది కనిపిస్తే అది చూసి 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 పర్ఫెక్ట్ అయిపోయింది. మీరు కూడా అంతే, మీరు ఈ టిప్స్ పాటించారంటే మీరు అసలు ఏ ప్రాబ్లం ఫేస్ చేయరు. నేను చేసిన ప్రాబ్లమ్స్ అంటే వాళ్ళు చెప్పినంత మాత్రాన మనకి కరెక్ట్గా రావాలని లేదు కదా. నేను కుట్టేటప్పుడు చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేశాను, చాలా కంప్లైంట్స్ వచ్చాయి. తర్వాత సెట్ అయిపోయింది. ఫస్ట్ ఒక బ్లౌజు బాగానే కుదిరింది, మళ్ళీ రెండో బ్లౌజ్ కొంచెం లూజ్ అని, కొంచెం చెస్ట్ అని జారినట్టుందని, ఆ ప్రాబ్లమ్స్ అనేవి ఇప్పుడు రావన్నమాట. నేను ఏ ప్రాబ్లం ఫేస్ చేశానో ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మీకు రాకుండా నేను టిప్స్ చెప్పాను. అయితే సైడ్ జాయింట్ వైపుకి 3.5, ఉక్సు పట్టి కాజావట్టు పట్టి వైపుకి 3 ఇంచులు, అది షేప్ దగ్గర 2.5 వచ్చింది. ఎందుకంటే వీళ్ళకి సైడ్ జాయింట్ అనేది ఎక్కువ పడింది అనమాట, బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ అనేది తక్కువ ఉంది కాబట్టి. ఒక చిన్న టక్ తీసేసుకోవాలండి ఇక్కడ. మనకి ఏదైతే ఉక్సు పట్టి కాజా పట్టి వైపుకి వెళ్తుందో షేపు, అది ఒక చిన్న టక్ పెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. లేకపోతే ఎక్కువ ఏది ఉందో అది ఫ్రంట్ పార్ట్లోకి పంపించేస్తాం, అప్పుడు చాలా ప్రాబ్లం అయిపోతుంది. ఫినిషింగ్ అన్నీ మెజర్మెంట్స్ అన్నీ మారిపోతాయి అన్నమాట. ఇది అయిపోయిందండి, ఇక్కడ నీట్గా కట్ చేసేయండి, ఇక చిన్న టక్ ఇచ్చేసేయండి. ఇది అయిపోయిన తర్వాత ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకుని కట్ చేసేసుకుందాం. అయితే వీళ్ళకి కొంచెం సన్నగానే ఉంటారు కాబట్టి బార్డర్ ఏది పెద్దగా వచ్చిందో తీసుకుంటున్నాను. రెండు సైడ్లు పెద్దగానే ఉందండి బార్డర్ అనేది. ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని, ఇంత పెద్ద పెద్ద బ్లౌజ్ పీసులు ఉంటే బాగుంటుందండి, చిన్న చిన్నగా ఉంటేనే మనకి ఇబ్బంది అనమాట. ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేసేస్తాను, హ్యాండ్స్ పెట్టేసుకుని కట్ చేస్తా. ఇలా హ్యాండ్స్ పెట్టుకుని ఒక్క బ్లౌజ్ కటింగ్ మామూలుగా చేశాను నేర్చుకునేటప్పుడు. రెండో బ్లౌజ్ కటింగ్ డైరెక్ట్గా కస్టమర్ అనమాట. కస్టమర్ తర్వాత కూడా చెస్టల దగ్గర కొంచెం మార్పులు వస్తే అవన్నీ నాకు నేను ఓన్గా కొంచెం క్రియేట్ చేసుకుని అవన్నీ చేసుకుని నేను నేర్చుకున్నాను అనమాట. ఒక్కసారికి వచ్చినట్టే ఇంకా లెక్క చెప్పాలంటే ఎక్కువ రోజులు అనేది అసలు స్పెండ్ చేయలేదు అనమాట. ఒక్క వీడియో లేకపోతే రెండు వీడియోస్ కానీ ఒక్కటే కటింగ్, ఒక్కసారి కటింగ్ చేయగానే నాకు అర్థమైపోయింది. అయితే ఈ బ్యాక్ పార్టు తర్వాత ఫ్రంట్ పార్టు, ఆ తర్వాత చిన్న పీస్ ఉంటుంది కదా ఫ్రంట్ పార్ట్లో కటోరీ పీసు, అది క్రాస్గా పెట్టాలి ఒరిజినల్ క్లాత్ మీద. మీరు క్రాస్గా పెట్టకపోతే మాత్రం కష్టమండి, అది ఒక విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోండి. క్రాస్గా పెట్టకపోతే స్ట్రైట్ కటింగ్ అయిపోతుంది. మనం క్రాస్గా కట్ చేస్తే ఒరిజినల్ క్లాత్ కూడా క్రాస్గానే కట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ వచ్చేసి నీట్గా ఇలా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా. ఇలాగా నీట్గా ఇక్కడ కూడా అంతే, ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇక్కడ కూడా అంతే, ఇలా మొత్తం కూడా ఇలా కట్ చేసుకుంటే మనకి క్లాత్ కూడా బాగానే ఉంది. చూడండి, అంతే ఫ్రెండ్స్. చూసారు ఎంత ఈజీగా అయిపోయిందో, నేను ఎలాగైతే సక్సెస్ అయిపోయానో ఒకటే బ్లౌజ్లో. మీరు కూడా అలాగే అవ్వాలని కోరుకుంటున్నాను. ఈ టిప్ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.